ఓరల్ క్యాన్సర్ అంటే ఓరల్ క్యావిటీలోని మనకి మెటాస్టాసిస్ అయితే దాని ఓరల్ క్యాన్సర్ అంటారు. ఓరల్ క్యావిటీ ఏమంటే లిప్స్ లోపల ఉన్న చీక్స్, టంగ్, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్, పైన ఉన్న అంగుట అంటే రూఫ్, వీటన్నిటిని ఓరల్ క్యావిటీ అంటారండి. ఈ పార్ట్స్ లో ఎప్పుడైతే క్యాన్సర్ అనేది వస్తుందో దాన్ని ఓరల్ క్యాన్సర్ అనేది అంటాం. ఓరల్ క్యాన్సర్ అనేది హ్యాబిచువల్ గా మనం స్మోక్, కొంతమంది స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కా, పాన్, జర్ద ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వచ్చే ఉంటే, కొన్ని కొంతమంది యూజ్ చేయకపోయినా కొన్ని వస్తాయండి ఓరల్ క్యాన్సర్స్. అవి మనం వెంటనే సైన్ సింప్టమ్స్ మనకు తెలియదు. చిన్న కాయలాగా ఏదైనా స్టార్ట్ అవుతుంది మన టంగ్ దగ్గర అయినా ఓరల్ క్యావిటీలో, అది ఒక 2-3 వీక్స్ వరకు కానీ తగ్గకపోతే డాక్టర్ కి చూపించుకోవడం జరగాలి. లేదా ఒక నార్మల్ గా ఏమైనా అల్సర్ లాంటిదైనా కాయలాంటిదైనా ఏదైనా వస్తే మెడికేషన్ వల్ల 2-3 వీక్స్ లో తగ్గిపోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో తగ్గలేని పరిస్థితుల్లో దాన్ని ఓరల్ క్యాన్సర్ అంటారండి. అది వెంటనే మనం చెప్పలేము, డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాసెస్ అవన్నీ చేసిన తర్వాత దానికి డయాగ్నోసిస్ చేస్తే దాన్ని క్యాన్సర్ అనేది జరుగుతుంది. క్యావిటీ సరిగ్గా ఉంచుకోకపోయినా, లేదంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి టూత్ క్యావిటీస్ అయ్యి అది టూత్ కొంచెం ఎరోజ్ అయిపోయి షార్ప్ ఎడ్జెస్ ఉన్నా, కంటిన్యూస్ గా బైట్ చేసేటప్పుడు చీక్ అనేది ఇరిటేట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు మనం చూసుకోకపోవచ్చు అక్కడ ఏమైనా కాయలాగా ఉండడం. మనం బైట్ చేసేసి బైట్ చేస్తున్నాం కదా, మనకి ఏం అలవాటు లేవు కదా అనుకోవచ్చు, కానీ అక్కడ ఆ ఫామ్ అయిన ఆ కాయ అన్నది మీకు తగ్గదండి. అది జనరల్ గా సర్జికల్ గా రిమూవ్ చేయాల్సి తప్పితే మళ్ళీ తగ్గదు. అది మనం నోటీస్ చేసుకుని కాయ పెరుగుతుందా తగ్గుతుందా లేదా అలా ఉండిపోతుందా అని చూసుకుని దాన్ని బట్టి విజిట్ చేసి డాక్టర్ కి వాళ్ళు కన్సల్ట్ చేస్తే వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ పేషెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు క్యాన్సర్ తో వచ్చాము మాకు ట్రీట్మెంట్ చేయండి అని ఎవరు చెప్పరండి. మనం జనరల్ గా ఓరల్ క్యావిటీ చెక్ చేసిన వెంటనే అక్కడ ఏమైనా నాడ్యూల్స్ ఉన్నా లేకపోతే వైట్ ప్యాచ్ అంటే దాన్ని ల్యూకోప్లేకియా అంటారు జనరల్ గా, వైట్ ప్యాచ్ కానీ ఎరిథ్రెట్ అంటే రెడ్ ప్యాచ్ కానీ అలా కనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు మనం మీకు హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇరిటేషన్ కాజ్ అవుతుందా, బర్నింగ్ సెన్సేషన్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగి వాళ్ళకి వాళ్ళు ఓకే అంటే దాంతో బయోప్సీ అనేది తీసుకోవాలి. బయోప్సీ అంటే స్మాల్ పించ్ ఎక్కడైతే ఆ సైట్ ఉందో ఆ సైట్ నుంచి పించ్ తీసుకొని అది పెథలజిస్ట్ పంపిస్తామండి. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం మనకి క్యాన్సర్ అనేది లేదా డిక్లేర్ చేస్తారు. జనరల్ గా క్యాన్సర్స్ అనేవి స్క్వామస్ సెల్ కార్సినోమా అని ఉంటుంది, అంటే ఎపిథీలియం అంటే లైనింగ్ నుంచి జరిగేదాన్ని, ఎపిథీలియం సెల్స్ నుంచి వచ్చేదాన్ని క్యాన్సర్ ని స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు. మాక్సిమం కేసెస్ ఇవే ఉంటాయి, ఎందుకంటే ఇరిటేషన్ కంటిన్యూస్ గా టెబాకో కానీ ఆ ఎరికనట్ అవన్నీ అక్కడ కంటిన్యూస్ గా అక్కడ ఉండడం వల్ల ఆ ఏరియా అనేది డిస్టర్బ్ అయ్యి ఆ తాలూకు స్టిఫ్నెస్ పెరిగి దాన్ని క్యాన్సర్ గా అది మారుతుంది. ఈ టైంలో మనకి వాళ్ళ క్యాన్సర్ వచ్చింది అని అన్నా మనం వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి జనరల్ గా బయోప్సీ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి డిక్లేర్ చేస్తాం అది క్యాన్సర్ అని. లేదు అక్కడ ఏదైతే యాక్సెసిబుల్ గా లేదు అక్కడ బయోప్సీ తీయడానికి అంటే పక్క నుంచి కొంచెం ఇంజెక్షన్ సైట్ నుంచి కొంచెం లిక్విడ్ ఫార్మ్స్ లో తీసుకుని అది కూడా మనం టెస్ట్ పంపించి డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఆ పాథాలజిస్ట్ చెప్తారు ఇది క్యాన్సర్ అని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత మనం ఫర్దర్ స్టడీ చేసుకుని అది క్యాన్సర్ అని వాళ్ళకి ఇన్ఫార్మ్. ఓరల్ క్యావిటీలో క్యాన్సర్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని, 4 అనేది అడ్వాన్స్ స్టేజ్. అంటే ఇప్పుడు స్టేజ్ 1 అనేది జస్ట్ అక్కడ లోకలైజ్డ్ ఏరియాలో మాత్రమే ఉంటుంది, సో దానికి మనం సర్జికల్ గా రిమూవ్ చేసేసి మెడికేషన్ ఇస్తే సరిపోతుంది. స్టేజ్ 2 అండ్ 3 స్టేజెస్ అంటే లోకలైజ్డ్ గా ఇంకా కొంచెం ఇన్ఫ్లమేషన్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఈ 2 కేసెస్ లోనే మన రేడియోథెరపీ ప్లస్ కీమోథెరపీ సర్జికల్ రిమూవల్, సర్జికల్ రిమూవల్ ఏదైనా ఫస్ట్ చేసిన తర్వాత ఈ కీమోథెరపీ రేడియోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా ఎక్కువ ప్రోగ్నోసిస్ తక్కువ ఉంది అన్న వాళ్ళకి 2 కల్పిస్తామండి. ప్రోగ్నోసిస్ అయిపోవచ్చు అన్న వాళ్ళకి సర్జరీ తర్వాత జస్ట్ మెడికేషన్ కీమోథెరపీ ఇస్తే సరిపోతుంది. కానీ అడ్వాన్స్ స్టేజ్ అంటే మొత్తం వేరే బాడీ పార్ట్ కూడా స్ప్రెడ్ అయ్యింది, అంటే ఇప్పుడు ఓరల్ క్యావిటీ నుంచి స్టమక్ కానీ లంగ్స్ కానీ వేరే పార్ట్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది, ఇది మొత్తం బాడీలో స్ప్రెడ్ అవుతుంది అన్న వాళ్ళకి సర్జికల్ గా ఇంకా చేయడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళకి కీమోథెరపీ రేడియోథెరపీ ఇస్తూ వాళ్ళకి అద్దరు స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడం తప్పితే ఆల్రెడీ స్ప్రెడ్ అయిన దానికి ట్రీట్మెంట్ ఏం చేయడం జరగదండి. సో ఇదేంటంటే మనం వాళ్ళకి ఎక్కడ ముందే ఇన్ఫార్మ్ చేస్తాం ఎంతవరకు స్ప్రెడ్ అయ్యిందో అప్పటికైనా స్టాప్ చేయడం. స్మోకింగ్ హ్యాబిట్ ఈ వేరే అదర్ ఓరల్ హ్యాబిట్స్ అనేది స్టాప్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది, లేదంటే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ జరిగి లైఫ్ రిస్క్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా మన వరల్డ్ అంతటితో ఓరల్ క్యాన్సర్ 60% ఎక్కువ కామన్ ఇండియాలోనే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ స్మోకింగ్ హ్యాబిట్ అని కానీ ఎరికా చూయింగ్ గుట్కా పాన్ ఇవన్నీ మన సౌత్ ఇండియాలోని ఒరిస్సా సైడ్ వీళ్ళ ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ రివర్స్ స్మోకింగ్ అనే ఒకటి ఉందండి. రివర్స్ స్మోకింగ్ అంటే సిగరెట్ రివర్స్ లో స్మోక్ చేస్తూ ఉన్నదంతా కూడా లోపలికి తీసుకెళ్లి ప్యాలెట్ కి తర్వాత సాఫ్ట్ ప్యాలెట్ కి ఇవన్నిటికీ ఎఫెక్ట్ అయ్యేలాగా స్మోక్ చేస్తారు.
సో ఇది అందుకే ఇండియాలో అందరు అన్ని వరల్డ్ లో అదర్ పార్ట్స్ కన్నా ఇండియాలోనే మాక్సిమం స్మోకింగ్ హ్యాబిట్ ఉండడం వల్ల మనకి ఇండియాలో క్యాన్సర్ కాజింగ్ ఇది ఎక్కువ ఉంది ఇండియాలోని. సో ఇది ప్రివెంట్ చేయడం ఏంటంటే మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి స్మోకింగ్ స్టాప్ చేయడానికి, లేదంటే వాళ్ళకి అదర్ హ్యాబిట్స్ లైనా వేలే వాళ్ళకి ఏమైనా స్మోక్ చేయడం ఆపితేనే మీరు లైఫ్ నుంచి చేయగలరు అని వాళ్ళకి ఇది చేయడం, స్మోకింగ్ హ్యాబిట్ ఆప్ చేయడం తప్పితే మనకి ఇంకా వేరే క్యాన్సర్ ని స్టాప్ చేసే పద్ధతి ఇంకేం లేదు. వాళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం, రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం, ఇవన్నీ చేయడం వలన మన క్యాన్సర్ స్టాప్ చేసే ఛాన్సెస్.